ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన అందరిని ఒక దగ్గర ఒక కన్సార్చం కింద పట్టుకొచ్చి 5 మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి నేను చేసిన ఒప్పందం ఏందంటే 141 కోట్లతో మమ్మల్ని అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు అన్ని రకాల సహకారాన్ని అందించాలని మనం కన్విన్స్ చేసి వాళ్ళందరినీ పట్టుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళు పని ప్రారంభించబోతున్నారు. మీరు ఎందుకు విషయం చెబుతున్నారని నేను అర్థం స్ట్రైట్గా అడుగుతున్నా. మీరు ఈ కంపెనీలు నేను అక్కడ పెట్టిన దాని ఒప్పందం పెట్టిన వాళ్ళు చేసే పని పెడుతున్నా. ఇప్పుడు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీరు పోయి మొత్తం వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసి పరిశోధనాత్మక ఆర్టికల్స్ మీరు రాయండి, ఇవ్వండి ప్రభుత్వానికి, సూచన ఇవ్వండి, మీరు చెప్పండి వద్దంటే వద్దు. మీరు అందరూ ఒప్పుకుంటే ముందుకు పోదాం. ఒక క్యాప్టెన్ లాంటివి టీమంతా ఆట ఆడొద్దు అని అంటే నేను ఒక్కని పోయి ఆడితే కుదురుతుందా? గెలుస్తామా? ఒకవేళ ఆడినా మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు వెళ్తుంది. మీ అందరూ ఈ అద్భుతాన్ని మన మన నగరాన్ని అద్భుతమైన నగరంగా మార్చుకోవాలి. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న, చరిత్రలో అద్భుతాలు ఉన్న నగరం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఒక చార్మినారు, ఒక గోల్కొండ, ఒక ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్, ఒక హైకోర్టు బిల్డింగ్, ఒక ఉస్మానియా యూనివర్సిటీ హెరిటేజ్ బిల్డింగ్, లేకపోతే మనకున్న అక్కడ సలజంగ్ మ్యూజియం బిల్డింగ్, 7 టూమ్స్, ఇట్లాంటి అద్భుతాల అసెంబ్లీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో నిర్మించిన అద్భుతాలను అన్నిటిని కూడా కాలగర్భంలో కలిపేయాలి, ఈ నగరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మాకు రాజకీయ ప్రయోజనం ఉండాల్సిందే అని కొంతమంది కంకణం కట్టుకొని తిరుగుతుంటే వరిచేనులకు అడవి పందులు వచ్చి లేకపోతే చెరుకు తోటలలో అడవి పందులు పడి సర్వనాశనం చేస్తుంటే మనందరం వ్యవసాయం నుంచి వచ్చినాం కదా, కరెంటు తీగలు పెట్టలేమా? ఈ నగరం మీద కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా పడి అడ్డగోలుగా మాట్లాడుతుంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు లేదా? బహిష్కరించాల్సిన అవసరం మీకు లేదా? నా ఒక్కడి బాధ్యత నేను చెప్పండి, అదే చెప్పండి సార్, చెప్పేది కరెక్ట్ కానీ మేము చేయాలి, నువ్వే చేయాలంటే రేపు పొద్దుగాల నుంచి చూడండి, అది కూడా మళ్ళా అదేం పెద్ద విషయమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడాలని ఇస్తున్నాం, వింటున్నాం. ఏదైనా ఆలోచన ఉంటే మచ్చుకుంటే దాన్ని సరిదిద్దుకుంటామని మేము పదే పదే అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. సంస్థ కాంట్రాక్ట్ ఇస్తే దాంట్లో మీద దుమ్మెత్తి పోసి లేనివి అపోహలు. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఏ మైన్ హార్ట్ గురించి నువ్వు మాట్లాడినావో? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఆ సంస్థనే నిర్వహించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మైహోం రామేశ్వరరావు గారు, చిన్నజీవస్వామి గారు కలిసి రామానుజాచార్యులు యొక్క విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించిన చిన్న రామానుజాచార్యుల స్టాచ్యూని కూడా అదే సంస్థ నిర్మించింది. వాళ్ళిద్దరూ ఈ పనులు చేసినప్పుడు రాని ఆరోపణ, లేని అపోహలు. ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ కోసం వాళ్ళని తీసుకురాగానే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మూసీ ప్రజలకు మేలు జరగవద్దు, ఈ నగరం సర్వనాశనం అయిపోవాలి, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ నగరం బాగుపడొద్దు అన్న ఆలోచన. మళ్ళీ ఆయన అది కూడా చెప్తాడు, ఈ మూసీ కోసం అంతా మేమే కార్యాచరణ చేసినాం కానీ ఆపేసినామని. ప్రజలు మల్లన్నసాగర్ వద్దని చెప్పలే, తిరగబడలే. 14-16 నెలలు ప్రజలు ఆడోళ్ళ నుంచి అందరూ పడ్డప్పుడు లేదు ఇది అభివృద్ధి అని చెప్పి పోలీసులను పెట్టి తొక్కించి కొట్టలే. మేమేమైనా అట్లా చేసినామా? ఎవరినైనా ఒక దెబ్బనని కొట్టామా మేము? సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి. 10 ఏళ్ళు మీరు ఏ ఒక్కరోజు కూడా మూసీలో ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈరోజు మీరు మేము వెళ్తాం అంటున్నారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీషు, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కడతా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి, ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి.
మీరు అడుకుంటా వాడుకుంటా అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలా కానీ ఆనే ఉండండి. ముగ్గురికి మూడు ఇళ్ళు, నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, మూడు ఇళ్లకు బోర్డులు పెట్టారు, ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, మూడవది కేటీ రామారావు గారికి. మూడు ఇళ్ళు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి, ఆడొక వీళ్ళని పెట్టండి, ఆ ముగ్గురు ఇళ్ళు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలనే ఏర్పాటు చేయండి, రోజు భోజనం కూడా పంపించండి. రీహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుండ్రు కదా, ఆ ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడ నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు, ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లుంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటుండ్రు కదా. మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక మూడు నెలలు ఉండండి. మూడు నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా, ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూని ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మాయి నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా, గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. మూడు నెలలు ఈటల రాజేందర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, మూసి పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి. ఇది అద్భుతం, ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటారు కదా. నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి. అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, దుర్భరమైన జీవితం, వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా. వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడున్నాయి. మా అధికారులను, అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది, తర్వాత మంత్రులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ విధానం బాగుంటే మీరు అక్కడ ఉండండి, ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు. రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు, ఇంత అద్భుతమైన నందనవనంలో మేము, ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం, ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండో, స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయండి.